హాయ్ హలో వెల్కమ్ టు ఊలా టీవీ నేను సాయి సహజంగా ఎన్నికలు వచ్చేప్పటికీ మాకు టికెట్లు కావాలి ప్లీజ్ మాకు టికెట్లు కావాలి ఎట్లాగైనా మాకు టికెట్ కావాలి అని చెప్పి అందరూ పార్టీ ఆఫీసులు ఎంతపాటు తిరగటం మాకు ఏదో విధంగా టికెట్ తెచ్చుకోవాలి డబ్బులు ఇచ్చో నయానో భయానో వాటెవర్ ఏదో విధంగా టికెట్ తెచ్చుకోవాలి అని వెంటబడే నాయకులు మనం ఎంతకాలం చూసుంటాం కానీ ఈసారి తెలంగాణ ఎన్నికల్లో బీజేపీ పార్టీలో సీన్ రివర్స్ అయినట్టు కనబడుతుంది ఒకళ్ళకొకళ్ళు నాకు టికెట్ వద్దంటే నాకు టికెట్ వద్దంటున్నారు అందులో మనం ఫస్ట్ చూసే పేరు ఎవరో తెలుసా సీనియర్ నటుడు ఒకప్పటి మాజీ మంత్రి బాబు మోహన్ ఆయన ఫస్ట్ విడతలో ఆయన పేరు వస్తేనే ఎక్స్పెక్ట్ చేశారంట సెకండ్ విడతలో కూడా రాలేదు ఇక ఆయన వెంటనే ప్రెస్ మీట్ పెట్టేసి నాకు బీజేపీ టికెట్ వద్దు నాకు మీరు టికెట్ ఇచ్చినా నేను పోటీ చేయను అసలు నాకు బీజేపీకి సంబంధం లేదని చెప్పి ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు అయితే ఆయనకి సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నారో లేకపోతే ఆయనే బీజేపీకి సర్ప్రైజ్ ఇస్తాడో తెలియదు కానీ థర్డ్ లిస్ట్లో ఆయన పేరు ఆందోళన నుంచి ఉంది మరి ఆయన ఎంతవరకు పోటీ చేస్తారు నాకు సంబంధం లేకుండా టికెట్ ఇచ్చారని అంటారా లేకపోతే పోటీ చేస్తారనేది ఫస్ట్ సెకండరీ విషయం కానీ టికెట్ వద్దు నాకు ఎట్టి పరిస్థితుల్లో నాకు టికెట్ వద్దని ఆయనకి టికెట్ ఇవ్వటం కొంతమందికి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది దీంతోపాటు గద్వాల్ డికే అరుణ కూడా నేను ఈసారి పోటీ చేయను నా సీట్ని బీసీలకు ఇచ్చేయండి నేను ఈ ఎన్నికల్లో బీసీలకి దగ్గర నుండి సపోర్ట్ చేస్తాను వాళ్ళ కోసం ప్రచారం చేస్తానని చెప్పారు గద్వాల్ సీటు కూడా పెండింగ్ పెట్టారు మరి బాబుమోహన్ లానే ఆమెకు కూడా గిఫ్ట్ ఇచ్చి మీరు పోటీ చేయాల్సిందే అని చెప్తారా లేదా అనేది చూడాలి అంతేకాకుండా ఇట్లా కొంతమంది నాకు టికెట్ వద్దు నాకు టికెట్ వద్దు అంటే వాళ్ళకి టికెట్ ఇచ్చారు కానీ కొంతమందికి మాత్రం ముర్షిదాబాద్ నుంచి గవర్నర్ బండారు దత్తాత్రేయ గారి కుమార్తె టికెట్ ఆశించారు ఆమెకి మొండి చేయే ఇచ్చారు అంతేకాకుండా సికింద్రాబాద్ నుంచి మాజీ మేయర్ బండ కార్తీక రెడ్డి టికెట్ కోసం దాదాపు తీవ్రంగా ప్రయత్నం చేశారు ఆమెకు కూడా మొండి చేయే ఇచ్చారు ఇట్లా నాకు టికెట్ వద్దు అన్నోళ్ళకేమో టికెట్ ఇస్తున్నారు టికెట్ కావాలి అని తీవ్రంగా ప్రయత్నాలు చేసిన వాళ్ళకేమో టికెట్ ఇవ్వట్లేదు అంతేకాకుండా అంబర్పేట నుంచి కృష్ణ యాదవ్కు టికెట్ ఇచ్చారు ఆయన ప్రత్యక్షంగా ఎన్నికల్లో పాల్గొని దాదాపు 25 ఏళ్ళు అవుతుంది మరి ఆయనకి టికెట్ ఇచ్చారు ఆయన టీడీపీలో ఒకప్పుడు కీలక నేతగా ఉన్నారు ఆయనకి అంబర్పేట టికెట్ అయితే ఇచ్చారు ఆయనకి ప్రామిస్ చేసిన ప్రకారం మరి కొంతమంది నాకు టికెట్ వద్దు అంటున్న బాబు మోహన్కి తర్వాత రేపు డికే అరుణకి టికెట్ ఇస్తారా లేదా ఇంకా కన్ఫర్మ్ కాలేదు మరి ప్రస్తుతానికి అయితే ఆమె పేరు పెండింగ్లో పెట్టారు కాబట్టి అది కూడా ఆమె కేటాయించే అవకాశాలు ఉన్నాయని చెప్పి టాక్ నడుస్తుంది ఎలాంటి పార్టీ ఎలా అయిపోయింది బండి సంజయ్గా ఉన్నప్పుడు బండి సంజయ్ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు టికెట్ల కోసం కానీ ఈసారి అధికారం చేపట్టబోతుంది అనే స్థాయికి వరకు వెళ్ళిన పార్టీ ఇప్పుడు టికెట్లు వద్దన్న వాళ్ళకి టికెట్లు ఇస్తూ టికెట్లు కావాలన్నోళ్ళకి టికెట్లు ఇవ్వకుండా అసలు ఎటుపోతుంది పార్టీ ఏం చేస్తుంది పార్టీ ఎలాంటి పార్టీ ఎలా అయిపోయిందని చెప్పి ఆ పార్టీ నేతలే ఆ పార్టీల మీద సెటైర్లు వేసుకుంటున్న పరిస్థితి తెలంగాణ బీజేపీలో ఏర్పడింది